ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ గేమ్స్ మీట్ 2019 ను రాష్ట్ర ఆబ్కారీ క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర సాంఘిక మైనారిటీ వృద్ధుల వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి శ్రీ జగదీశ్వర్, డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు. మా కొప్పులేశ్వర సారథ్యం ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా మేము కూడా తప్పలేదు, అందరితో పాటుగా మేము ఆడగలుగుతాం, పాడగలుగుతాం, క్రీడలు కూడా అన్ని విన్యాసాలు చేయగలుగుతామని చెప్పి అన్ని జిల్లాల్లో క్రీడా కార్యక్రమాలు నిర్వహించుకొని ఫైనల్గా మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి ఈ స్టేడియంలో, ఎన్నో ఇంటర్నేషనల్ గేమ్ అయినటువంటి స్టేడియంలో, మొన్ననే ప్రో కబడ్డీ, జిమ్నాస్టిక్స్, రకరకాల క్రీడలు అయినటువంటి జరిగిన ఈ స్టేడియంలో మేము మీకు కూడా వార్త సమానంగా ధీరుగా ఇక్కడ నిర్వహించుకోవడం, మీరందరూ మార్క్స్ పాస్తో పాల్గొంటుంటే మీ ధైర్యం, సాహసం, మీ శక్తి, మీ యొక్క పట్టుదల మాకు మీ మార్క్స్ పాస్గా కనిపిస్తుంది. మరి నిజంగా మీ అందరినీ కూడా అనుమతిస్తూ ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి ప్రతి జిల్లాకు నిధులు విడుదల చేసి ఒక కలెక్టర్ ఆధ్వర్యంలో మంచి అక్కడ క్రీడలు ఆడిపించి మీకు కూడా సంతోషంగా హ్యాపీగా ఉల్లాసంగా ఉండేటట్లు మరి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలామంది అన్నీ ఉన్నా ఎన్నో దుర్మార్గమైన పని చేస్తుంది అభిషేకం జరిగిన ఒక అమ్మాయి పాత చేసి వెయిట్ లాగితే అన్నీ ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, శరీరంలో అన్ని కనిపిస్తాయి, అన్ని ఏదంటారు, కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో సర్వ సమాజం పరిగణించుకునే ప్రయత్నం చేసింది. మనిషికి భగవంతుడు ఇచ్చిన అన్ని ఉన్నా ఉపయోగించుకోలేదు పేరు, కానీ ఈరోజు భగవంతుడు కొన్ని ఇవ్వలేకపోయినా, నడవలేకపోయినా, చూడలేకపోయినా, ఆటలేకపోయినా కానీ మీకున్నటువంటి మేధస్సుని ఇంకా కసి పట్టుదలతో నడవలేకపోయినా నడవడం, రోజు ఉండలేకపోయినా ఉండడం, వీల్ చైర్లో పోవడం, అన్ని ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ధైర్య సాహసాలతో ఎన్నో విజయాలు సాధించే చరిత్ర ఇలా మీకుంది. ప్రభుత్వం ఇవ్వదు, మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని ప్రతి గ్రామంలో ఒకరో ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్లకు 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆ 3,000 రూపాయలతో ఆయా బతికేటట్టు ధైర్యం ఉండేటట్టు ముందుకు పోయేటట్టు చేసిన ఘనత ఇలా మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వానికి ఉంది. హాస్టల్స్ చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు, ఉపయోగించిన గారు మంచి కాన్సెస్ట్ ఒక మంచి మంచి మంత్రి, అందుకే మా ముఖ్యమంత్రి గారు మరి సంక్షేమ శాఖలు మన శ్రీ సంక్షేమ శాఖతో పాటు మైనార్టీ వికలాంగ సంక్షేమ శాఖ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానానికి అనుగుణంగా మా అనుసరణ ఇంకా రాబోయే రోజుల్లో మీకు అన్ని రకాలుగా రావాల్సిన చేస్తారని ఎంప్లాయ్మెంట్లో కానీ మరి స్పోర్ట్స్లో స్పోర్ట్లో ఇంకా అనేక రకరకాలుగా రావాల్సినది ఈ దేశంలో ఎక్కడ లేనటువంటిది చేయాలనేటువంటి ఆలోచన మా ముఖ్యమంత్రి గారు ఉంది. ఖచ్చితంగా మా ఈశ్వరంగా కూడా మంత్రిగా చేస్తుంది. మరి ఇంకా నేను ముందు మాట్లాడి వెళ్తున్నా, మామూలుగా వెళ్ళేది ఉంది, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా నేను కంపల్సరీ మీ అన్నీ పోతుంటా అని మీరు పేపర్ చేసినప్పుడు మా ప్రోగ్రామ్ రాలేదని మీరు బాధపడదు, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా మీ తర్వాత అని చెప్పి నేను మా ఎంపీ గారు సింహాజీ గారు ఈశ్వరన్న కోరిక మేరకు
మా డైరెక్టర్ ఇమీడియట్గా రావడం జరిగింది. మీరు ఏ గ్రౌండ్లో ఆడుకోవాలన్నా, ఏ గ్రౌండ్లో మీకు ఏ సౌకర్యం కావాలన్నా ఖచ్చితంగా మీకు అన్ని రకాల సహాయ సహకారం మేము చేస్తాం. ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీన్స్ కూడా ఇక్కడ ఆల్ ఇండియాలో ఏమన్నా ఈవెంట్ మీకు చేస్తాం, ప్రైవేట్ వాళ్ళు చేస్తామన్నా కూడా మీకు ఇక్కడ స్పోర్ట్స్ స్టేడియం అన్నీ కూడా పూర్తిగా ఫ్రీగా అయ్యేలాగా కూడా మేము అన్నీ కూడా చేస్తామని చెప్పండి మరి తెలియజేస్తే ముందుగా ఎంతో అత్యంతగా భావించిందని చెప్పి మరింత సభ చేస్తూ వికలాంగ దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృషి పట్టణాలతో ఇంత అద్భుతమైనటువంటి పండుగను సాధించాలని మనసారి జై తెలంగాణ. దివ్యాంగులు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దైవ స్వరూపం, దైవం ఎక్కడో లేదు. మరి దేవుడు ఏ కారణం చేతనో నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ కామెంట్ షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.